సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరసన ప్రభుత్వ వ్యతిరేకం కాదని చాలీచాలని బతుకుల ఆకలి కేకలని సిద్దిపేట జిల్లా జేఏసీ అధ్యక్షుడు కిషన్ అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 14 రోజుకు చేరాయి. ఈ దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులు తమవంతు విధులు నిర్వర్తిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని గత 14 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారన్నారు. ఇప్పటికైనా మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ తో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరారు. గత 14 రోజుల నుంచి నిరవన దీక్ష చేస్తున్నాము సార్. సీఎం సార్ గారు ఖచ్చితంగా స్పందించాలని మేము కోరుకుంటున్నాము. హరీష్ రావు సార్, ఈ గడ్డ మీద, సిద్దిపేట గడ్డ మీద, ఉద్యమాల గడ్డ మీద మేము ఇక్కడ నిరసనలు తెలియజేస్తున్నాం సార్. మా నిరసనలు మీకు తెలియట్లేదా సార్? కొద్దిగా మా ముందు దయవించి మాకు కనికరించి, మా పైన మమ్మల్ని కనికరించి మాకు రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది నిరసన కార్యక్రమాలు, వివిధ భిన్న నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం సార్. ఈ నిరసన కార్యక్రమాలు మేము ఏదో టైం పాస్ చేయట్లేదు సార్. మా ఆకలి మంటలను మీకు తెలియజేయాలని మేము చేస్తున్నాం సార్. తప్పకుండా మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్, మేము తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశాము. ఎన్నో రకాల ఉద్యమాలలో కూడా మేము పాల్గొన్నాము. ఇప్పుడు మరి మా కడుపు మండలం మీకు తెలియట్లేదా సార్? మాకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలని సీఎం గారికి మా విన్నపంగా తెలియజేయాలని, మా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల మేము ఈరోజు 14వ రోజుకి మరి ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది. దయచేసి గౌరవ మంత్రివర్యులు, హరీష్ రావు గారు, మరి మా సమస్యలు మీ దృష్టికి ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, మాకు తెలిసింది సార్. దయచేసి మా మేమైతే ఏదైతే అడుగుతున్నామో రెగ్యులరైజేషన్ దానికి సంబంధించి సార్, మీరు మరి పెద్ద మనసుతోటి మరి కేసీఆర్ గారు సార్ గారితో చెప్పించి మరి సార్ మీరు మాకు ఒక మంచి శుభవార్త మాకు చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మేము 15 తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి చెప్పినాం సార్. ఖచ్చితంగా సార్, మేము ఇప్పటికి కూడా ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా వెళ్ళట్లేదు, ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాం సార్. దయచేసి మా జీవితాలన్నింటి మరి మీ చేతిలో ఉన్నాయి కనుక మా సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో పనిచేస్తున్నటువంటి 25,000 మందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మరి జేఏసీ పక్షాన సార్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.